ఏదాత్మనాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం చాలా గొప్పది. ఇంట్లో చాలా గొప్ప సందేశం ఉన్నది. మానవ జీవితానికి సంబంధించి చాలా విలువైన సందేశం ఉన్నది. ఈ శ్లోకం మన జీవితాలకి చాలా బాగా అన్వయిస్తుంది. ఏ అంశాల్లో మనం జీవితంలో పొరపాట్లు చేస్తూ ఉంటామో ఆ అంశాలను సరిదిద్దుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడే శ్లోకం. ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్. తనను తన స్వయం కృషి చేతనే ఉద్ధరించుకొనవలెను అని ఒక మాట. సాధారణంగా మనం ఏ రకంగా ఆలోచిస్తామంటే, డబ్బు వచ్చింది అనుకోండి, ఎవడైనా డబ్బు ఇచ్చాడు అనుకోండి, తండ్రి ఆస్తి ఇచ్చాడు అనుకోండి, సపోజ్ నేను ఉద్ధరింపబడతాను అని వీడు అనుకుంటాడు. ఒకవేళ ఏ కారణం చేత నా తండ్రి తక్కువ ఇచ్చాడు అనుకోండి, అవి డబ్బులు ఆడతాడు. ఎందుకని, తండ్రి ఇచ్చిన ధనంతో నేను ఉద్ధరింపబడాలి కనుక. ఎప్పుడైతే అది తగ్గిపోయిందో, నా ఉద్ధరింపబడ్డానికి ఆటంకం కలిగింది కనుక తండ్రి మీద కోపాన్ని చేస్తాడు. కానీ చిత్రం ఏంటంటే, సపోజ్ తండ్రి పెద్ద మూట ఇచ్చినా వీడు ఉద్ధరింపబడతాడు అనే నిశ్చయం ఏమీ లేదు. కాబట్టి ఎవళ్ళో ఇచ్చే డబ్బుతోటి తాను ఉద్ధరింపబడతాను అని అనుకుంటూ ఉంటారు లోకంలో. ఆ బేసిస్ మీదే దెబ్బలాట్లు కోర్టు కేసులో నేను నడిపిస్తూ ఉంటాను. సో మనం ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎందుకు మనకి ఇవ్వాలి, ఇచ్చినట్లయితే మంచిదే, సహజంగా వచ్చేది రానివ్వాలి తప్పేం కాదు. కానీ ఏ కారణం చేతనైనా మనకి ఇంకొకళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధనము, తల్లి తండ్రుల దగ్గర నుంచో లేకపోతే అత్తమామల దగ్గర నుంచో రావాల్సిన ధనం రాకపోతే మనకి ఉద్ధారమునకు లోటు వచ్చేసిందని అనుకోకూడదు. మనకి ఉన్న దాంట్లో మనకి లోటు లేదు, మనం హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు ఇస్తారా మానతారా అన్నది వాళ్ళ అంశము. కాబట్టి మన ఉద్ధారము బయట పెట్టుకోకూడదు, మన ఉద్ధారాన్ని మన యందే కనుక్కోవాలి, ఆవిష్కరించుకోవాలి. నా ఉద్ధారము బయట ఉన్నది అని అనుకోకూడదు, నా ఉద్ధారము నా యందే ఉన్నది అని తెలుసుకోవాలి. అలాగే ఇంకో సందర్భంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అవ్వాలంటే నేను చూశాను విద్యార్థిని. ఆ విద్యార్థి ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి, బాబాని ప్రార్థిస్తున్నాడు, షిరిడి బాబాని ప్రార్థిస్తున్నాడు. ఏమని, రే తెల్లారితే బోటనీ పరీక్ష, నేను ఏమీ చదవలేదు, ఎడదంతా కూడా బలాదూరు తిరిగినాను, నాకు పరీక్ష నేను చదవలేకపోయాను, ఇంకా నేను ప్రిపరేషన్ అవ్వలేదు. ఓ బాబా, నీవు కనుక పరీక్షను వాయిదా వేసినట్లయితే, 10 రోజులు వాయిదా వేయించినట్లయితే, ఎందుకంటే పరీక్షలు వాయిదా పడుతూనే ఉంటాయి, ఎవరో స్ట్రైక్ చేశారనో లేకపోతే ఏదో అయిందనో లేదా వర్షాలు పడ్డాయనో లేదా ఎండలు కాసేయనో ఏదో దానికి పరీక్షలు లేకపోతే ఎక్కడో లీక్ అయిందనో ఏదో పేరుతోటి పరీక్షలు వాయిదా పడి ఇవి దొరుకునాయి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది వాయిదా పడ్డం, ఒకప్పుడు తెగ వాయిదా పడిపోతుంది, ఎప్పుడవుతాయో తెలియదు దిక్కుమాల పరీక్షలు, అలా ఉండేది. కాబట్టి బాబా నన్ను ఉద్ధరించాలి, బాబా ఉద్ధరించాలి. ఎలా ఉద్ధరించాలి, పరీక్ష వాయిదా పడి ఇట్లా చేసి బాబా ఉద్ధరించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో నేను ఊరికే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనం కూడా అలాగే ఉంటాం. అనేక పరీక్ష కాకపోవచ్చు, మరొకటి అవ్వచ్చు, మనం అంతకంటే పెద్ద తెలివితేటలుగా ఏమీ ఉండం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, దేవుడికి నేను పూజ చేశాను కదా, ఇంక ఇప్పుడు దేవుడు నన్ను ఉద్ధరించాలి అని అనుకుంటాం. అలాగే దేవుడు ఎందుకు ఉద్ధరిస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే, పూజ చేసినట్లయితే మీకు మనోధైర్యాన్ని మంచి బుద్ధిని ఇస్తాడు, అల్టిమేట్గా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. దేవుడి విషయంలో కూడా అంతే. ఒక వాక్యం ఉంటుంది సంస్కృతంలో, శ్లోకం నాకు గుర్తు రావట్లేదు. దేవతలకి దేవుడికి వీడి మీద దయ కలిగిందనుకోండి, కలిగితే ఆయన వీడి దగ్గరికి వచ్చేసి మూటలు పట్టుకొచ్చి వీడి ఇంట్లో పారేసిపోవడం, అలా చేయడం ఇంకే కథల్లో అలా చేస్తారు. కథల్లో ఏం చేస్తారంటే, దేవుడు ఏదో వేషం వేసుకుని వచ్చి వీడింట్లో పెద్ద పెద్ద మూటలు డబ్బు మూటలు విసిరేసి వెళ్ళిపోతాడు, అలా కథల్లో చేస్తారు. కానీ శాస్త్రానికి కథలకి చాలా తేడా ఉంది. స్టోరీస్ అండ్ స్టోరీస్ అని కథలు చక్కగా విని ఎంజాయ్ చేయాలి, కానీ వాటిని అక్షరశ తీసుకోకూడదు, అంటే లిటరల్గా తీసుకోకూడదు.
కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారంటే నాకు ఆ శ్లోకం గుర్తు రావట్లేదు. అక్కడ ఏమని చెప్తారంటే దేవుడికి వీడి ఎందు అనుగ్రహం కలిగితే, వీడికి నిజంగా పుణ్య విశేషం ఉండి దేవుడికి అనుగ్రహం కలిగితే దేవుడు ఏం చేస్తాడంటే వీడికి సద్బుద్ధిని ఇస్తాడు, అప్పుడు వీడు ఉద్ధరింపబడతాడు. అంతే, దేవుడికి వీడి మీద కోపం వచ్చిందనుకోండి, సపోజ్ వీడు చేసిన వీడు పాపం చేసి ఉండాలి, అప్పుడే కోపం వస్తుంది, లేకపోతే ఎందుకు కోపం వస్తుంది? తీరు కూర్చుని దేవుడు ఒకడి మీద ప్రేమని ఇంకొకళ్ళ మీద కోపాన్ని చూపిస్తే అది దేవుడికి కూడా పక్షపాత బుద్ధి అవి ఉన్నట్లు అవుతుంది, అది ఈశ్వరత్వానికి భంగం, ఈశ్వరుడు అలా ఉండడు. కాబట్టి ఈశ్వరుడికి వీడి మీద కోపం కలిగిందంటే ఎందుకు కలుగుతుంది? సో వీడు చేసిన పాపకర్మ చేతనం పాప ఫలాన్ని ఇస్తాడు, దాన్ని బట్టి ఈశ్వరుడు కోపం వచ్చింది అని వీడు ఊహిస్తాడు. ఈశ్వరుడు కోపమేం రాదు, ఈశ్వరుడు కోపం వస్తే మీకు మనకేనో ఈశ్వరుడికి తేడా ఉంది, ఏమీ తేడా లేదు, ఆయన కోపమేం రాదు. ఇటు వచ్చి వీడు చేసిన కర్మకి తగిన ఫలాన్ని వీడికి ఇస్తాడు. అంతే, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఇద్దరు మిత్రులు, ఒకళ్ళ ఒక చేతిలో పోస్ట్ మాస్టరు 100 రూపాయలు మనీ ఆర్డర్ కాగితం పెట్టి సంతకం తీసుకుని 100 రూపాయలు చేతిలో పెట్టారనుకోండి, ఇంకొకటి చేతికి ఉత్తరం ఇచ్చి ఈ ఉత్తరం డ్యూతో వచ్చింది, రూపాయి కట్టి 5 రూపాయలు కట్టి ఉత్తరం తీసుకో అని వీడి జేబులో ఉన్న 5 రూపాయలు తీసుకుని ఆ డ్యూ ఉత్తరం అంటగట్టాడు అనుకోండి, ఓ పెళ్లి శుభలేఖ ఏదో అంటగట్టాడు అనుకోండి, అప్పుడు వీడు ఏమంటాడు, మా పోస్ట్ మాస్టర్కి ఈయన ఎందు ప్రీతి నా ఎందు ద్వేషము అంటే కరెక్ట్ అవుతుందా? అవదు, ఈశ్వరుడు పోస్ట్ మాస్టర్ లాంటి వాడు. కాబట్టి వీడికి దుఃఖాన్ని, వీడు చేసిన పాపకర్మకి ఫలితంగా దుఃఖాన్ని ఇవ్వాల్సి వస్తే ఆయన వచ్చేసి ఒక కత్తో పట్టుకొచ్చేసి వీడిని మొత్తేసి వెళ్ళిపోవడం అలా చేయడు. ఏం చేస్తాడంటే వీడి బుద్ధిలో ఒక దుష్ట సంకల్పాన్ని క్రియేట్ చేస్తాడు, దాంతో వీడి గొయ్య వీడే తవ్వుకుంటాడు. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వరుడు కూడా ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఎవడైతే తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికే ఈశ్వరుడు సహాయపడతాడు. దీనికి ఒక రూల్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఒకడు నీళ్లలో పడి గిలగిల్లాడుతున్నాడు అనుకోండి మునిగిపోయే భయంతో, అప్పుడు పైవాడు వాడికి సహాయం చేయొచ్చు. ఎప్పుడు వాడు తేలే ప్రయత్నం చేస్తే పైవాడు వాడికి సహాయం చేయొచ్చు, వాడు తేలే ప్రయత్నం చేయకుండగా ఈ పై సహాయం చేయడానికి వచ్చిన వాడిని కూడా కిందకి లాగేసే పరిస్థితిలో కనుక వాడు ఉంటే వాడు చచ్చిపోవడం మాట అలాంటి పెట్టి ఈ సహాయానికి వెళ్ళినవాడు కూడా చచ్చిపోతాడు. అలాంటి సందర్భాలు అనేకం జరిగాయి. వాడు కొంచెం భయం తగ్గించుకుని ఒక్క పిసరు చేతులు కాళ్ళు అలలాడించి నీటిలోంచి పైకి తేలుతాడు. అలా తేలిట్లా వాడు ప్రయత్నం చేస్తే వీడు వెళ్ళి ఓ తోపు తోసి ఒక కొంత సపోర్ట్ ఇస్తే గట్టి మీద పడతాడు వచ్చి. అంచేతనే తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నం ఎవడు చేస్తాడో వాడికే మనం సహాయం చేయాలి. నేను ఏ రకమైన ప్రయత్నము చేయను, నువ్వే రక్షించు అన్నవాడికి మనం సహాయం చేయకూడదు, చేయలేము, చేయకూడదని కాదు చేయలేము. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంట్లో పిల్లలు కూడా మనం వాడు చదువుకుంటానని సహాయం చేయమన్నాడు అనుకోండి, మనం ఎటువంటి సహాయం చేయగలుగుతాం? వాడు తనకు తాను సహాయం చేసుకుంటూ సిద్ధపడితే మనం పైనుంచి సపోర్ట్ ఇవ్వగలం. వాడు ఏం చేయాలి, అన్ని పరి క్లాసులకి శ్రద్ధగా అటెండ్ అవ్వటం, నోట్సులు రాసుకోవటం, ఇంటికి వచ్చి బలాదూరు తిరగడం మానేసి ఇంటికి వచ్చి కూర్చుని చక్కగా చదువుకోవడం, పరీక్షలు రాయడం, ఇంత మటుకి వాడు తనని తాను ఉద్ధరించుకునేందుకు వాడు శ్రద్ధగా సిద్ధంగా ఉంటే మనం వెళ్ళి పరీక్ష ఫీజు కట్టినా, వాడి హాస్టల్ ఫీజు కట్టినా, మనం ఏం సహాయం చేసినా అది విలువగా ఉంటుంది. కాబట్టి ఎవడైతే తనను తాను ఉద్ధరించుకోవడానికి సంసిద్ధంగా లేడో వాడిని దేవుడు రక్షించడు, రక్షించలేడు, రక్షించడు. ఇంకొకడు కూడా ఉపకారం చేసే స్వభావం కలవాడు కూడా వాడిని రక్షించడు, రక్షించలేడు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మాట చెప్తాను. జ్వరం వచ్చిందనుకోండి, సపోజ్ జ్వరాలు వస్తూ ఉంటాయి, అప్పుడు వచ్చిన జ్వరం పోవడానికి 3 రోజులు 4 రోజులు టైం పడుతుంది. ఆ టైంలో ఈ జ్వరం వచ్చిన వాడిని ఎవళ్ళు ఉద్ధరిస్తారండి? ఎవళ్ళే ఉద్ధరిస్తారు. పై వాళ్ళు ఏం చేస్తారండి, నాకు నీరసంగా ఉందర్రా ఒక కప్పు కాఫీ ఇవ్వండి అంటే తీసుకొచ్చేస్తారు, నాకు మందు తెచ్చిపెట్టండి అంటే తెచ్చిపెడతారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. మొత్తానికి ధైర్యంతో ఆ జ్వరాన్ని ఎదుర్కొని ఓపిగ్గా లంఘనం చేసి తిండి తిప్పల్లో మానే, లంఘనం పరమౌషధం, ముందు అసలు తిండి మానేస్తే అన్ని రోగాలు దారికి వస్తాయి. సో తిండి మానేసి శరీరానికి జ్వరం వచ్చినప్పుడు శ్రమ ఇవ్వకూడదు. మనకేంటంటే పని చేసేయాలనేటువంటి ఆదుర్దతోటి
ఆ జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డు మీద పడి పనులు చేస్తాం. దానివల్ల ఆ జ్వరం మరింత పెద్దదవుతుంది. జ్వరం వచ్చిందంటే అర్థం ఏమిటి? రెస్ట్ తీసుకో అని అర్థం. తిండి మానేయి. నాలుగు చేదుగా ఉందనుకోండి, దాని అర్థం ఏమిటి? తిండి మానేయమని అర్థం కదా. సిగ్నల్ వచ్చిందా లేదా? జ్వరం వచ్చినప్పుడు నాలుగు చేదైపోతుంది. పరమేశ్వరుడు అలా పెట్టాడు సిస్టమ్స్ని. నాలుగు ఎందుకు చేదవుతుందంటే వీడు కనుక ఆ టైంలో తింటే కృష్ణార్పణం అయిపోతుంది, ఆ రోగం తగ్గదు. అందుకోసం వీడు ఆ టైంలో తినకూడదు. వీడంతటి వీడికి బుద్ధి కలిగి తినడం మానేస్తాడా? వీడు నాలుగు మామూలుగానే ఉందనుకోండి, తినడం మానేడు, తింటూనే ఉంటాడు. కాబట్టి నాలుగు చేదైపోయి తినాలనే ఉత్సాహం లేకుండా అయిపోతే అప్పుడు మానేస్తాడు వీడు. అప్పుడు దేహము ఆ జ్వరాన్ని ఫైట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా మీద దేహం దండయాత్ర చేసి ఆ బ్యాక్టీరియాని తరిమి కొట్టుకుంది. దానికి మూడు రోజులు టైం పడుతుంది. ఈ మూడు రోజులు వీడు మార్కెట్ అని బిజీ అని ఇదని అదని చేయకూడదు. మూడు రోజులు వీడు ఏం చేయాలి? మంచం మీద అలా విశ్రాంతిగా పడుకోవాలి. పడుకుని దేహానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనం బాడీ యుద్ధం చేస్తుంది, మనం బాడీని సపోర్ట్ చేయాలి. ఇలా విశ్రాంతి తీసుకుని తిండి మానేసి పడుకుని ఉంటే రోగం తగ్గిపోతుంది. దీన్ని లంఘనం పరమౌషధం అంటారు, ఆయుర్వేద సిద్ధాంతం. ఇది ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తుంది. మీరు ఆయుర్వేదం ముందే వాడక్కర్లేదు, అల్లోపతే వాడచ్చు, ఏదో ట్యాబ్లెట్లో వేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ లంఘనం పరమౌషధం అనే మాత్రం మర్చిపోకండి. ముందు తిండి కట్టుబడి చేసేసి అలాగ పడిపోయి ఉండడం అంతే. తిండి మానేయడం, రామనామాల్లో దేన్నో జపిస్తూ అలాగ సంకల్పాలన్నింటినీ త్యాగం చేసేసి, కానీ ఇదొక పరిస్థితి వచ్చింది, దీన్ని మనం ఎదుర్కొందాము అనే ధైర్యంతో అలా ఉంటే, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేస్తారు, దేవుడు సహాయం చేస్తాడు, ప్రకృతి సహాయం చేస్తుంది, రెండు రోజులు మూడు రోజులు అయ్యేప్పటికీ మళ్ళీ వీడి తరకాళ్ళ విత్తాన్ని నిలబడతాడు. దీన్ని ఈ ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోనవలేను అనే విషయాన్ని స్వామి రామతీర్థములైన మహాత్ములు చాలా గొప్ప సూత్రంగా చెప్పారు. స్వామి రామతీర్థ జీవితంలో విజయం చెందాలి అంటే ఆరు సూత్రాలు ఉన్నాయి అని చెప్పాడు. అని ఆరు సూత్రాలు కింద చెప్పారు. దాంట్లో ఆరు సూత్రాలలో ఆ వరసలో దీన్ని ఐదో సూత్రంగా చెప్పాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు సెల్ఫ్ రిలయన్స్ అని. అంటే తన ఉద్ధారము తనే చూచుకుంటా. ఇది జీవితంలో విజయాన్ని సాధించేటువంటి ఉపాయం. మనం ఎప్పుడూ కూడా మన ఉద్ధారాన్ని మనం చూసుకోవాలి. ఎదరవాళ్ళని కూడా మనం సహాయం చేయగలుగుతాం. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి సంసిద్ధంగా ఉన్న పక్షంలో ఉంది ఈ ప్రిన్సిపల్, సెల్ఫ్ రిలయన్స్ అని అంటారు. దీని మీద ఒక చిన్న దృష్టాంతం చెప్తారు. ప్రకృతిలో ఉన్న దృష్టాంతమే. అడవి దృష్టాంతం తీసుకుంటే అడవిలో ఏనుగులు ఉంటాయి. ఏనుగుకి గ్రీకు దేశస్థులు అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గ్రీకు సైనికులు ఏనుగులు ఇక్కడే ఉండి ఏనుగులు ఉండేవి. అక్కడ గ్రీకు దేశంలో ఏనుగులు అవే ఉండవు. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతం అరేబియాలోనూ ఏనుగులు ఉండవు. ఒంటెలు ఉంటాయి కానీ ఏనుగులు ఉండవు. గుర్రాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఏనుగులు కనపడవు. వాళ్ళు ఇండియాకి వస్తే వీళ్ళకి ఏనుగులు కనపడ్డాయి. వాళ్ళు ఏనుగులను చూసి ఆశ్చర్యపోయింది, ఇది ఎక్కడ జంతువురా ఇది అని దానికి ఒక పేరు పెట్టారు, కదలాడే పర్వత శిఖరము అని పేరు పెట్టారు. మూవింగ్ మౌంటైన్స్ అని పేరు పెట్టారు. అది ఏనుగు. ఏనుగుకి ఎదురుకుండా కనుక అది కనుక ధైర్యం తెచ్చుకుని తన రక్షణ తానే చూసుకోవాలి అనే ఆ పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యం కనుక చేసి అది తనను తాను రక్షించుకోగలుగుతాను నేను అని అనుకుంటే, ఒక సింహం కాదండి 5-10 సింహాలు దాని మీదకి దండయాత్ర చేసినా నుజ్జు నుజ్జు అంటారు. నుగ్గు నుగ్గు అయిపోతే, పిండి అయిపోతే తప్పిస్తే ఏనుగు నేను చేయలేము. ఎందుకంటే ఏనుగుకున్న బలం సింహానికున్న బలానికి 10 రెట్లు ఉంటుంది. గజబలం అంటారు, 10 రెట్లు బలం ఉంటుంది. అయితే ఏనుగు ఏం చేస్తుందంటే అది ఒంటరిగా ఉండదు. ఎప్పుడు సింహం ఒంటరిగా ఉంటుంది. సింహ స్వయమేవ మృగేంద్రత, ఒంటరిగా ఉంటుంది. గుహ ఉంటుంది, ఆ గుహలో ఒక్కటే సింహం ఉంటుంది, రెండు సింహాలు ఉంటాయి ఒంటరి. తర్వాత ఏ సింహానికి పట్టాభిషేకం వెళ్ళు చేయరు. నువ్వు పట్టాభిషేకం చేసి ఈ మృగాలన్నిటికీ రాజు నువ్వు, మృగరాజువి నువ్వు అని పట్టాభిషేకం చేసి కిరీటం ఎవరు పెట్టరు. సింహం తానే మృగరాజుగా యాక్ట్స్ లైక్ ఏ కింగ్ అనమాట, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. అడవికి రాజు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. దాంతో అమ్మో అని అన్ని జంతువులు కూడా దానికి జోహార్లు చేస్తాయి. ఈ ఏనుగుకి బలం అయితే 10 రెట్లు ఉంది, కానీ మనస్సులో పిరికి, తన రక్షణ తానే చూసుకోవాలి అనే తెలివితేటలు దానికి ఉండవు. బలం ఉంది, తన రక్షణ తాను చేసుకోగలదు. అంచేతనే ఏనుగులు ఏం చేస్తే తెలిసిన 10 కలిపి గుంపుగా ఉంటాయి. ఈ గుంపు సైకాలజీ ఎందుకంటే
ఇప్పుడు భయం వేసిందనుకోండి, సపోజ్ మీకు ఎక్కడైనా భయం వేసిందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, ఆ దారం పూట వెళ్తున్న వాళ్ళతో 10 మందిలో కలిసిపోయి వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతారు. ఏదో దెయ్యం భయం ఏదో వేస్తే ఆ గుంపులో ఉంటే కొంత ధైర్యంగా ఉంటుందని అర్థం. సో ఆ విధంగా ఏనుగు సైకాలజీ ఎలా ఉంటుందంటే అది గ్రూప్ కింద ఉంటుంది. రాత్రి 10:00 to 11:00 పడుకునే టైంలో అవి కూడా పడుకుంటాయి. అవి పడుకునేప్పుడు ఏనుగులు ఏం చేస్తాయంటే సింహం అటాక్ చేయకుండా ఉండ, వాటికి భయమే, సింహం అటాక్ చేస్తుందేమో అని భయమే, ఇంత బలం కూడా వేస్ట్ ఆ భయం కారణంగా. అవి ఏం చేస్తాయంటే సెంట్రీని పెడతాయి, అంటే ఏనుగుల్లో ఒకదాన్ని ఎన్నుకుంటాయి. వాటికి కూడా ఒక భాష ఉంటుంది, ఒక సోషల్ లైఫ్ ఉంటుంది. భగవంతుని సృష్టి చాలా గొప్పది. ఒక ఏనుగు ఈ రాత్రికి కాపలా ఈ ఏనుగు, ఆ ఏనుగు తెలివిగా ఉంటుంది, అన్నీ చూస్తూ ఉంటుంది, మిగతా ఏనుగులు పడుతుంది తిరుగుతాయి. మొన్నటి రాత్రి ఇంకో కాపలా ఏనుగు, అలాగా అలా మార్చుకుని గ్రూప్ కింద ఉండి ఇంత కష్టపడి ఇంత భయపడుతూ భయపడుతూ జీవించి ఆఖరికి సింహం చేతిలో చచ్చిపోతుంది ఏనుగు. చూసారా దాని ప్రారంభంలో ఉంది. తర్వాత ఏనుగు సింహానికి ఏనుగుకి ఇంకో పెద్ద దుర్లక్షణం ఏంటంటే, పెద్ద దురదృష్టం ఏంటంటే దానికి కల వస్తుంది. ఆ కలలో సింహం కనపడుతుంది, కనపడితే భయపడిపోయి చచ్చిపోతుంది. దీన్ని సింహస్వప్నము అని అంటాం. విన్నారా మీరు ఆ మాట సింహస్వప్నము అని? ఏనుగుకి కనుక కల వచ్చి ఆ కలలో సింహం కనపడితే ఇది గింజుకుని గింజుకుని ఆ భయానికి గుండెకి చచ్చిపోతుంది. అంటే తనను తానే ఉద్ధరించుకోవాలనేటువంటి ఆ ఆత్మవిశ్వాసము లేకపోవడం చేత 10 రెట్లు బలం ఉన్న ఏనుగు ఎందుకు పనికిరాందిగా ఉంది, 10 రెట్లు తక్కువ బలం ఉన్న సింహము మృగేంద్రమైనది. ఇది సెల్ఫ్ రిలయన్స్ అనే ప్రిన్సిపల్ కింద స్వామి రామతీర్థ ప్రవచించినారు. సో ఉద్ధరేది ఆత్మనాత్మాని అదే ఒక లెవెల్. ఇప్పుడు ఎన్ని లెవెల్స్లో మనం అనుకుంటున్నామో చూడండి, ఇంకో లెవెల్ ఉంది. ఆ లెవెల్ ఏమిటంటే గురువుపై ఎటువంటి ఆధారమును కలిగి ఉండాలి, అదొక పాయింట్. ఇది చాలామంది దీని విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు. దీనివేళ పొద్దున్న ఎందుకునో ఎక్కడో ఉండి ఈ సప్తగిరి అనే ఛానల్ చూశాను. దాంట్లో ప్రేమ్ సిద్ధార్థ అనే ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేశారు, ఒక లేడీ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఏవో ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పారు, బాగా చెప్పారు. ఆయన చెప్పింది నాకు నచ్చింది. భగవద్గీత గురించే చెప్పారు, చక్కగా అర్థం చేసుకుని చెప్పారు, మంచిగా చెప్పారు. సాధారణంగా భగవద్గీత గురించి పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు మీకు చాలా అరుదుగా కనపడతారు. ఏవో ఉపన్యాసాలు కథలు స్టోరీస్ అండ్ స్టోరీస్ అని కథలు చెప్పేవాళ్ళు కనపడతారు, కానీ ఎంటర్టైన్మెంట్ వ్యవహారం వినోద కార్యక్రమంలాగా అని తత్వాన్ని చెప్పేవాడు ఎప్పుడూ అరుదే. ఆయన చెప్పిన తత్వం సరళమైనది తేలికైనది అయినప్పటికీ కరెక్ట్గా చెప్పారు, గీతలో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆ చెప్తున్న సందర్భంలో ఆవిడ ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఆవిడ ఏమని అడిగారంటే నేను చాలా సంతోషించినాము, ఈమె చాలా తెలివైన ప్రశ్న అడిగారు. ఆవిడ ఏమని అడిగారంటే ఈ రోజుల్లో గాడ్మెన్ అంటే గురువులు, అధ్యాత్మ గురువులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ చుట్టూ భక్తులు తిరుగుతూ ఉంటారు, ఈ గురువే మా జీవితాలను ఉద్ధరిస్తాడని ఆ గురువుకు సేవ చేసేసి ఆయన కొంత ధనాన్ని మనం సమర్పించేస్తే మనం ఉద్ధరింపబడిపోతామని చాలామంది అలా అనుకుని ఆ గురువులు వెంట తిరుగుతూ ఉంటారు, దానికి గురు శుశ్రూష అని పేరు పెడతారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది ఆవిడ. చాలా తెలివైన ప్రశ్న. నేను వెంటనే నేను ఎల్లకి టైం వెళ్ళిపోదాం అనుకున్నాను, అక్కడి నుంచి ఎక్కడికో ఇంక వెళ్దాం అనుకునే అబ్బాయి కాదు కాదు ఈయన అసలు ఏం చెప్తారో విందామని నేను ఆగి ఆయన చెప్పింది విన్నాను. బాగా చెప్పారు అనిపించింది. ఆయన ఏమని కుర్రాడైనా వయస్సులో బాగా చెప్పారు, బలాదపి సుభాషితం. చిన్నపిల్లవాడు చెప్పినా మంచి మాట చెప్పినప్పుడు మనం స్వీకరించాలి, ఆశీర్వదించాలి కూడా. ఎనీవే ఆయన ఏమని చెప్పారంటే అసలు గురు శిష్యు ఆయన చెప్పింది నాకు నచ్చింది. గురు శుశ్రూష అనే పదాన్నే మానవ జనులు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్పారు. కరెక్టే, అది నేను అనేవాడిని, నేను అనేవాడిని అలాగా. ఆ తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు ఆయన ఎక్స్ప్లెనేషన్. ఆయన ఏమన్నాడంటే అంటే నేను ఆయన చెప్పింది ఆయన పేరు చెప్పకుండా చెప్పేస్తే అది ధర్మం కాదు కదా, అందు గురించి ఆయన చెప్పింది ఆయన పేరు చెప్పి మీకు చెప్తున్నాను నేను. ఎనీవే మీలో ఎవరైనా కొంతమంది వినుండొచ్చు కూడా. ఆయన ఏమన్నారంటే ఈ శుశ్రూష అనే పదం ఉన్నది, దాని అర్థం ఏంటంటే శ్రోతును ఇచ్చా శుశ్రూష. ఆ మాట కూడా ఆయన కరెక్ట్గా చెప్పారు. సంస్కృతం ఎంతవరకు వచ్చో ఏమో కానీ ఈ మాట మాత్రం కరెక్ట్గా చెప్పారు. వినాలనే కోరిక, దానికి శుశ్రూష అని పేరు. దానికి ఎలాగంటే దాని పరిస్థితి, ఈ శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ దగ్గర శాస్త్రాన్ని శ్రవణం చేయాలనుకుంటున్నాను, లేకపోతే వేదాన్ని మీరు చెప్పగా నేను వల్లించుకోవాలనుకుంటున్నాను, నన్ను మీరు అనుగ్రహించండి అని కోరతాడు. అంటే ఆయన అంటాడు, నాకు ఎక్కడా ఖాళీ,
పొద్దున్న లేస్తే బోల్డ్ని పనులు ఉంటాయి, కట్టెలు కొట్టుకోవాలి, అడవికో ఎక్కడికో వెళ్ళి కట్టెలు తెచ్చుకుని వంటకి అందివ్వకపోతే ఇల్లాలు ఏమి వండుతుంది, వంట ఏమి వండుతుంది, తర్వాత ఏవో బియ్యం ఏదో సంపాదించుకోవాలి, ఏదో బీదవాళ్ళుగా ఉంటారు వేద పండితులు వాళ్ళును. అలాంటి సందర్భం అనుకోండి గురువుగారు. సో తర్వాత నాకే ఈ ఈ మొక్కలు వింటికి నీళ్లు పోసుకోవాలి, ఈ గార్డెన్ ఉంటుంది చుట్టూ, ఒక గురుకులంలో ఉన్నారనుకోండి చుట్టూ గార్డెన్ ఉంటుంది, మొక్కలు పోసుతారు, ఆయనకు గురువుగారు నీళ్లు పోసుకుంటారు. ఒక గోవు ఉంటుంది ఆయనకి, ఆ గోవుకి కొంత సేవ చేసుకోవాలి, దానికి స్నానం చేయించాలి, దానికి గడ్డి పెట్టాలి, పాలు పితకాలి, దూడతో సహా మేపడానికి తీసుకెళ్ళాలి, ఇవి చేయాలి. కాబట్టి నాయన నాకు ఖాళీ లేదు అని అంట. అంటే అప్పుడు ఈ శిష్యుడు అంటాడు, అలా కదండి, మీ మీ మొక్కలన్నింటికీ నీళ్లు నేనే పోసేస్తాను, మీ గోవు సంగతి అంతా నేను చూసుకుంటాను ఈ వేళకి మించిను, ఇంకా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి అమ్మగారికి సరిగ్గా వంట టైంకి ఎండు కట్టెలు అందించే పూచి కూడా ఇంక ఈ వేళ నుంచి నాదే, ఈ మూడు పనులు నేను చేసేస్తాను. చేసేస్తే దానికి సేవ అని పేరు. ఈ మూడు పనులు నేను ఎప్పుడైతే చేసేస్తానో మీకు రోజుకు ఒక గంట టైం మిగులుతుంది, మీరు ఆ గంట టైము నాకు కేటాయించి నాకు విద్యను బోధించండి అని వీడు అడుగుతాడు. అడిగితే ఆయన సరే అని అంటారు. దీని పేరు గురు శుశ్రూష. శ్రోతమిచ్చ చదువుకోవాలనే శ్రద్ధతోటి వెళ్ళినప్పుడు ఆయన మనకి చదువు చెప్పాలంటే ఆయన పనులన్నీ చేసుకుంటూ మనకి ఇంకా చదువు చెప్పడం అనే ఎక్స్ట్రా పని కూడా చేయడానికి టైం ఉండదు. కనుక ఆయన పనులు కొన్ని మనం నెత్తి మీద వేసేసుకుంటే ఆయనకు ఆ టైం సేవ్ అవుతుంది, దాంతో చెప్పగలుగుతారు. దాని పేరు గురు శుశ్రూష. కానీ ఆధునిక కాలంలో ఇలా లేదు గురు శుశ్రూష. నిజానికి ఆయన మాట అన్నాడు, ఈ గురు శుశ్రూష అనేది ఆధునిక కాలంలో ఈ గాడ్మెన్ అని అంటారు. ఇది ఒక ట్రాంక్విలైజర్ కింద తయారైంది. ట్రాంక్విలైజర్ అంటే ఏమిటి, మీకు బాగా అలజడి ఆందోళన కలిగిపోయింది అనుకోండి, మనస్సు నిండా అలజడి కలిగిపోయింది అనుకోండి, అలజడి కలిగిపోతే మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే కొంత అలజడి తగ్గుతుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకునే బదులు ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు దండం పెట్టి ఆయన చెప్పిన పూజ ఏదో చేసి ఆయనకు కొంత దక్షిణ ఇచ్చొస్తే అమ్మాయ మన కష్టాలన్నీ కూడా ఈ గురువుగారు తీర్చేస్తారు, ఇంకా మనం హాయిగా విశ్రాంతిగా జీవించవచ్చు అని వీడు అనుకుంటాడు. ఇది కూడా పరాధీనత తప్పు. దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. అది తప్పది. ఇటువంటి శిష్యులు నాకు ఉండాలి అని గురువుగారు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన కొంచెం పని అవుతూ ఉంటుంది, ఆయన కోరుకున్న ఆయన కొంత ధనం లభిస్తుంది, సేవా చేసి వాళ్ళు దొరుకుతారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, కొంత ఫాలోయింగ్, వీళ్ళందరూ నా శిష్యులు అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. దాంతో ఆయన కూడా ఈ శిష్యుల మీద మానసిక పరాధీనతని కలిగి ఉంటాడు. ఈ శిష్యులు నాకు ఉండాలి, వీళ్ళు నా దగ్గరికే రావాలి, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రెషర్లో ఆయన ఉంటారు. అది మానసిక పరాధీనత. ఈయన దగ్గరికి వెళ్తే ఈయనకి దండం పెట్టేసి, ఈయన ఆశీర్వచనం చేసేసి, ఈయనకి పాదపూజ చేసేసి, ఈయన మన ఇంట్లో అడుగు పెట్టేసి దక్షిణ తీసేసుకుని వెళ్ళిపోతే, లేకపోతే ఆయన ఏమో పువ్వో ఏదో మన నెత్తి మీద అక్షంతలు వేసేస్తే ఇంకేముంది చూసుకో మజా, ఇంకంతా బిజినెస్ అంతా 10% లాభం కాదు, 30% లాభం, 50% లాభం, మేము ఏ బిజినెస్ పెడితే అది బాగా పైకొచ్చేస్తుంది అని అనుకుంటారు. ఇది పరాధీనత అయిపోతుంది, మానసిక పరాధీనత. ఇది గురువు వైపు నుంచి ఉంటుంది, శిష్యుడి వైపు నుంచి ఉంటుంది. ఇది తప్పు, ఇది ఉండరాదు. గురువుని ఒక ట్రాంక్విలైజర్గా వాడుకునే ప్రయత్నం శిష్యుడు చేయరాదు, శిష్యుడిని ఆ విధంగా ప్రోత్సహించటం గురువు చేయరాదు. కాబట్టి గురువు, యథార్థమైన గురువు ఎవరంటే, అయా మహాత్మా మీరు నన్ను ఉద్ధరించాలి అని శిష్యుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు, ఏమోయ్ నీ శ్రద్ధకి వినయానికి చాలా సంతోషం, నేను నిన్ను ఉద్ధరించలేను, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఆ విషయాన్ని నీకు నేను వివరించి చెప్తాను, ఎలా ఉద్ధరించుకోవాలో కూడా నీకు వివరించి చెప్తాను, కానీ ఉద్ధరించుకోవాల్సింది నిన్ను నువ్వే అని చెప్పినవాడు యథార్థమైన గురువు. శ్రీకృష్ణుడు అలా చెప్పాడు అర్జునుడికి. ఏమంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఎంత దోస్తి, బాబా భావమరుదులు కదా, పోనీ నేను నిన్ను ఉద్ధరిస్తాను లేవా బాబా, నువ్వేం చింత చేయగానే అనొచ్చు కదా అనలేదు. పైగా ఏమంటాడు, నేను ఉద్ధరించనయో నీ ఉద్ధారం నువ్వే చూసుకోమని కూడా అంటున్నాడు. మొహమాటమైనా లేకుండా అలా చెప్పేస్తున్నాడు. ఈ రోజుల్లో బావమరిది కనుక బావకు అలా చెప్తే బావ కోపం కూడా వస్తుంది, మీ చెల్లెలకి చెప్తా నీ కాసుకోమని కూడా బెదిరించే అవకాశం. కాబట్టి గురువులు కూడా ఇటువంటి పరాధీనతని ప్రమోట్ చేయకూడదు, శిష్యులు పరాధీనతను కలిగి ఉండకూడదు. మీకు దీనికి ఒక రహస్యం చెప్తా,
ఎక్కడైతే గురువుగారు చెప్పే బోధ మీద ప్రేమ కలిగి ఉంటారో అక్కడ ఈ పరాధీనత ఉండదు. ఒకవేళ ఉన్నా తొలగిపోతుంది, కొద్ది కొద్దిగా ఆ బోధ యొక్క ప్రభావం చేత తొలగిపోతుంది. ఆ బోధకి జ్ఞానానికి అన్ని దోషాలని కూడా సర్దుబాటు చేసేటువంటి శక్తి ఉంటుంది. ఎక్కడైతే బోధతో సంబంధం లేకుండా ఊరికే మనకు ఆయన ముహూర్తం పెడతారో, ఆశీర్వచనం చేస్తారో, మన బిజినెస్ని ఆశీర్వదిస్తే మన బిజినెస్ బాగా అభివృద్ధికి వస్తుంది అని ఈ రకమైన గురుత్వం ఒకరిని పెట్టుకుంటే అది అల్టిమేట్గా దానివల్ల కష్టాలే వస్తాయి, దానివల్ల లాభాలు ఉండవు. కష్టాలు ఎలాంటివి వస్తాయంటే రకరకాలు వస్తాయి. ఈ గురువుకు బోల్డ్ అంత ఇచ్చే మనకేం మిగలేదని వీడికి డౌట్ వస్తుంది 4-5 ఏళ్ల తర్వాత. తర్వాత మనస్సులో ఒక రకమైన ఖేదభావం కలుగుతుంది, గురువు మీద వీడికి, వీడి మీద గురువుకి కూడా. ఒకప్పుడు వీడు మనకు ఎంతో అనుకూలంగా ఉండేది, ఈ మధ్యన రావడం మానేశాడు అని ఆయన ఫీల్ అవుతాడు. ఈ ఖేదభావం కలుగుతుంది, దానివల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఛాన్స్ లేకుండా పోతుంది. ఇలాగ అనేక నష్టాలు కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు ఇమోషనల్గా గురువు విషయంలో ఇమోషన్స్ వచ్చేసి చాలా కష్టపడిపోతారు. గురువుగారి దగ్గరికి వెళ్ళాను నేను, ఇంకా ఎవరో కొత్త కొత్తగా వచ్చిన శిష్యులను చూస్తూ ఉండిపోయారు. కానీ నేను ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచో శిష్యులకం చేస్తూ ఈయనకి బోలంత సేవ చేశాను, ఈవేళ నా కేసు చూడలేదు ఈయన అని వీడు బాధపడిపోతే ఇంటికి వస్తుంది. అటువంటి పరాధీనత, మానసిక పరాధీనత చాలా చాలా తప్పు. మన గురువు మనల్ని ఉద్ధరించడు, గురువు ఉద్ధరించుకు తనను తాను ఉద్ధరించుకునే ఉపాయం చెప్తాడు. ఇప్పుడు ఈత నేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఈత ఇన్స్ట్రక్టరు మిమ్మల్ని గట్టి మీద కూర్చేసి నీ బదులు నేనే ఈత ఇదేస్తాను, నువ్వేమో నాకు ఫీజు ఇచ్చేసి వెళ్ళిపోవని ఆయనే అరగంట సేపు ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఇదేసి మీ దగ్గర ఫీజు తీసుకుని పంపించేశాడు అనుకోండి, మీరు కడుపులో చల్ల కదలకుండా కావస్తే కొంచెం టిఫిన్ అక్కడ టేబుల్ మీద పెట్టుకుని తింటూ ఆయన ఏది ఎత్తు ఉంటే చూసేసి మళ్ళీ ఫీజు ఇచ్చేసి లేచక్క వచ్చారనుకోండి, మీకు రేపు పొద్దున్న నీళ్లలో పడ్డప్పుడు మీకు మళ్ళీ గురువుగారు వచ్చి ఆ ఈత నేర్పించే గురువుగారు వచ్చి ఆయన ఇది మిమ్మల్ని భుజం మీద వేసుకుని గట్టి మీద పారాయారు, ఆయన అక్కడ ఉన్నా కూడా చేయలేడు ఆ పని. ఎందుకంటే ఇందాకనే చెప్పాను, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే సమయంలో మాత్రమే ఏ గజ ఈతగాడు కూడా మిమ్మల్ని గట్టి మీద పారేయగలరు, లేకపోతే వాడిని ముంచేస్తారన్నమాట. ఈత రాని వాళ్ళు ఈత వచ్చిన వాళ్ళని కూడా ముంచేయగలుగుతారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా గురువు యొక్క భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఆయన చేసేటువంటి బోధని స్వీకరించాలి, సేవ కూడా చేయాలి, అన్నీ చేయాల్సిందే. కానీ మానసిక పరాధీనత మాత్రం పెట్టుకోరాదు. మనం ఫలానా వారి శిష్యులు, ఇంకా ఆయన మనల్ని ఉద్ధరించేస్తాడు, ఆయన ఫోటో ఒక ట్లాకెట్లో పెట్టేసుకుని మేము మెళ్ళలో వేసేసుకున్నాం కాబట్టి ఇంక ఈ పైన మాకేమీ ఢోకాలేదు అనేటువంటి యాటిట్యూడ్ చాలా తప్పు. అది సమాధానం.